పురాతన కాలం నుండి నేటి ఆధునిక యుగం వరకు కూడా మనిషికి అంతుచిక్కని మిస్టరీలు అనేవి ఈ భూమి మీద ఇంకా మిగిలే ఉన్నాయి. అయితే అటువంటి ఆశ్చర్యకరమైన విషయాలు తెలుసుకోవాలంటే మనకు ఈ జన్మ సరిపోదేమో అనిపిస్తుంది. ప్రస్తుతం ఆధునిక యుగంలో టెక్నాలజీ అనేది చాలా డెవలప్ అయ్యింది. అయితే ఈ ఆధునిక యుగంలో కూడా ప్రాచీన యుగం లాంటి మనుషుల్లాగానే ఇప్పటికీ ఈ భూమి మీద మనుషులు వెళ్ళలేని కొన్ని ప్రాంతాల్లో కొన్ని తెగల వారు ఇప్పటికీ జీవిస్తూనే ఉన్నారు. అయితే ఇటువంటి తెగల్లో అతి ప్రమాదకరమైన తెగగా చెప్పుకునే జాతి నార్త్ సెంటినల్ తెగ. అండమాన్ నికోబార్ దీవుల్లోని ఈ నార్త్ సెంటినల్ తెగ అనేది ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన మానవ రూప ఆదిమ జాతి. వీరు ప్రపంచానికి దూరంగా మనుషులు ఎవరూ వెళ్ళలేని దీవిలో ఇప్పటికీ నివసిస్తున్నారు. అయితే వీళ్ళు బాహ్య ప్రపంచంతో ఎటువంటి సంబంధం లేకుండా జీవిస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం అమెరికాకు చెందిన ఒక పర్యాటకుడు వీళ్ళ గురించి తెలుసుకునేందుకు వెళ్ళినప్పుడు అక్కడి మనుషులు అతన్ని బాణాలతో కొట్టి చంపేశారు. ఇంకా ఈ సంఘటన జరిగిన తర్వాత ప్రపంచానికి తెగ గురించి మరోసారి తెలిసింది. ఈ నార్త్ సెంటినల్ తెగల గురించి పరిశోధన కోసం వెళ్ళినప్పుడు అతనికి ఆ ప్రమాదం అనేది జరిగింది. అయితే ఈ తెగవారు ఇప్పటికీ ప్రపంచానికి దూరంగా ఉండటానికి కారణం ఏమిటి అనేది మాత్రం ఎవరికీ తెలియటం లేదు. అయితే ఈ తెగవారు ఇప్పటికీ ప్రపంచానికి దూరంగా ఉండటానికి కారణం ఏమిటి, ఇంకా వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనే విషయాలపై కొంతమంది శాస్త్రజ్ఞులు వారి పరిశోధనల ద్వారా తెలుసుకొని ప్రపంచానికి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఇలా వీళ్ళ గురించి శాస్త్రజ్ఞులు పరిశోధన చేసే సమయంలో వారికి చాలా చేదు అనుభవాలు కూడా ఎదురయ్యాయి. ఎందుకంటే ఈ తెగకు చెందిన మనుషులు కొత్త వారిని ఆ దీవిలోకి అస్సలు అడుగుపెట్టనివ్వరు. ఒకవేళ ఎవరైనా సాహసం చేసి వెళ్దామనుకుంటే ఇక వాళ్ళు ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే. 1896లో ఒకసారి అండమాన్ జైలు నుంచి తప్పించుకున్న ఖైదీని వెతుక్కుంటూ పోలీసులు ఈ దీవిని చేరుకున్నారు. అయితే అప్పటి వరకు బాహ్య ప్రపంచానికి దీవి గురించి తెలియకపోవడంతో పోలీసులు ఈ దీవిలోకి అడుగు పెట్టగానే వారిపై ఒక్కసారిగా బాణాలు దూసుకొచ్చాయి. అయితే పోలీసులు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే వారి శరీరంలోకి బాణాలు చొచ్చుకొని పోయి వాళ్ళ ప్రాణాలనేవి పోయాయి. ఇక అప్పటి నుంచి ఆ దీవిలోనే కాదు, ఆ దీవి సమీపంలో వెళ్లాలంటే కూడా చాలా మంది భయపడేవారు. ఈ తెగ పేరు మీదనే ఆ దీవికి కూడా సెంటినల్ అని పేరు పెట్టారు. రెండవసారి వీరి గురించి 1974లో ప్రపంచానికి మరోసారి తెలిసింది. అయితే ఒక సినిమా టీం షూటింగ్ కోసం ఈ సెంటినల్ దీవి సమీపానికి వెళ్ళింది. ఇక వాళ్లపై కూడా ఈ తెగవారు ఒక్కసారిగా బాణాలతో దాడి చేశారు. ఈ సంఘటనతో భయపడిన అక్కడ సినిమా టీం అనేది మొత్తం భయంతో పడవలెక్కి అక్కడి నుంచి వచ్చేశారు. ఇక ఈ ఘటన జరిగిన తర్వాత గవర్నమెంట్ అనేది ఈ తెగకు చెందిన మనుషులపై ఇంకా పరిశోధనలు జరపమని శాస్త్రవేత్తలకు పర్మిషన్ అనేది ఇచ్చింది. ఇక దాని తర్వాత ఆ పరిశోధన చేయడానికి వెళ్లిన సైంటిస్టులపై కూడా ఈ తెగవారు బాణాలతో దాడి చేశారు. ఇక అప్పటి నుంచి ప్రభుత్వం కూడా ఇకపై మనుషుల దీవిలోకి ఎవరు వెళ్ళకూడదని, అంతేకాకుండా ఈ దీవి సముద్ర మార్గంలో కూడా ఎవరు ప్రయాణించకూడదు అని గవర్నమెంట్ ఆదేశాలు జారీ చేసింది. అయితే ప్రభుత్వం అనేది మనుషులు ఎవరు కూడా ఇక్కడ అడుగు పెట్టకుండా నిషేధాన్ని విధించింది. అయితే 2004లో వచ్చిన భారీ సునామీ కారణంగా ఈ దీవి నీటిలో మునిగి ఉంటుందని, ఇంకా అక్కడ మిగిలి ఉన్న వారి కోసం ఫుడ్ ప్యాకెట్స్ అనేవి అందించడానికి ప్రభుత్వం హెలికాప్టర్ ద్వారా ఆ దీవికి పంపించడం జరిగింది. ఇంకా హెలికాప్టర్ చూసిన ఈ దీవి వాళ్ళు ఆ హెలికాప్టర్ పై కూడా బాణాలతో దాడి చేశారు. అయితే ప్రభుత్వం ఎన్ని విధాలుగా ప్రయత్నించినా కూడా ప్రపంచానికి వీళ్ళతో కమ్యూనికేట్ అవ్వడానికి అవకాశం అనేది దొరకలేదు. చరిత్రకారులు చెప్తున్న కథనం ప్రకారం ఈ తెగకు చెందిన వారు సుమారు 600 ఏళ్ల కిందట ఆఫ్రికా నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డారని చాలా మంది చరిత్రకారులు చెప్తున్నారు. అయితే వీళ్ళ రూపం చూస్తే ఆఫ్రికా ఉన్న గిరిజన తెగకు పోలి ఉండడంతో చాలా మంది ఇది నిజమేనని భావిస్తున్నారు. ఇక సెంటినల్ తెగ జీవనాధారం అనేది వేట. అయితే వీళ్ళు అడవిలోని జంతువులను ఆహారంగా తీసుకుంటారు. ఇంకా వాటితో పాటు అడవిలో లభించే పండ్లు చేపలు తేనెను కూడా వీళ్ళు ఆహారంగా తీసుకుంటారు. ఇంకా వీళ్ళు వాటిని వేటాడడానికి బాణాలు మరియు విల్లును ఆయుధాలుగా ఉపయోగిస్తారు. అయితే వీళ్ళు మాట్లాడే భాష అనేది నార్మల్ గా కాకుండా అరుపులు లేదా ఏదో కేక వేసినట్లుగా ఉండడంతో ఆ భాష అనేది ఎవరికీ అర్థం కావడం లేదు. అయితే తెగవారు బాహ్య ప్రపంచంలో అస్సలు బతకలేరు, ఎందుకంటే వీరి శరీరం బాహ్య ప్రపంచంలో ఉన్నప్పుడు అనేక మార్పులకు గురవుతుంది. సో దీని వలన వీరి ఆరోగ్యం అనేది క్షీణించిపోతుంది. అందుకని వీళ్ళు బాహ్య ప్రపంచంతో కమ్యూనికేట్ అవ్వకపోవడమే మంచిది. అయితే సెంటినల్ తెగ అనేది అంతరించిపోకుండా ఉండేందుకు మరియు వీరి వలన మనుషులకు ఎటువంటి ప్రమాదం కలగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఇప్పటికి కూడా మనుషులని దీవికి వెళ్ళడానికి పర్మిషన్ అనేది ఇవ్వడం లేదు. సో ఫ్రెండ్స్, ఈ దీవి గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే మన వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.